విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ ఇవన్నీ నడుస్తాయి కాబట్టి 300 యూనిట్లు దాదాపు 70% కుటుంబాలు దాటుతా ఉన్నాయి, 75% కుటుంబాలు దాటుతా ఉన్నాయి. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే ఈ ప్రతిపాదనను ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, కేవలం ఇక గృహాలకు సంబంధించే కాదు పరిశ్రమలకు సంబంధించి కూడా ప్రతిపాదన ఏదైతే ఉన్నదో 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ, 220 కేవీ కింద నడిచే అన్ని కంపెనీలను అన్ని కేటగిరీలను ఒకటే కేటగిరీగా మార్చాలనే ప్రతిపాదన అసంబద్ధం, అది ఇర్రాషనల్ అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఈ ప్రతిపాదన వల్ల ఏమవుతుందంటే అదాని గారు ఒక ఫ్యాక్టరీ పెడితే ఆయన అదే రేటు కడతారు, అదేవిధంగా మా సిరిసిల్లలో ఒక సాంచలు నడుపుకునే చిన్న కుటీర పరిశ్రమ నడుపుకునే వాళ్ళు కూడా అదే కేటగిరీలోకి రావడం అనేది అసమంజసం, ఇది ఇర్రాషనల్, హేతుబద్ధం కాదు, ఎంతమాత్రం సమర్థనీయం కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న పరిశ్రమలకు, సూక్ష్మ పరిశ్రమలకు, మధ్యతరహా పరిశ్రమలకు, భారీ పరిశ్రమలకు ఇచ్చే కరెంటును ఒకటే ఘాటన కట్టడం అంటే ఇది నిజంగా కూడా సూక్ష్మ చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు వారి మీద ఆధారపడ్డ కార్మికులకు ఒక రకంగా ఉరివేస్తున్నట్టే నేను భావిస్తా ఉన్నాను. అందుకే మా ఆలోచన, మాకున్న అవగాహన అయితే ప్రస్తుతం ఒకటే కేటగిరీలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి రేపటి రోజుల్లో చిన్న పరిశ్రమలకు రాయితీ లేకుండా చేసే కుట్రలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది అనాలోచితమైన నిర్ణయంగా, ప్రతిపాదనగా కూడా మేము భావిస్తున్నాం. దయచేసి నేను గౌరవనీయులైన చైర్మన్ గారిని, మెంబర్లను కోరుతా ఉన్నాను. ఇప్పటికే గత 10-11 నెలలుగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడ్డది, కొత్త పెట్టుబడులు కాదు కదా, ఉన్న పెట్టుబడులే పోతా ఉన్నాయి, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఛార్జీలు పెంచితే ఇంకా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కుటీర పరిశ్రమలు కూడా కుదేలైపోయే ప్రమాదం ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంఎస్ఎంఈ కంపెనీలు కూడా